హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గల్ఫ్ కుర్రాడు ఫ్రెండ్స్ ఒక టూ డేస్ నుంచి అయితే నేను ఫుల్ బిజీ అయిపోయాను ఎందుకంటే పార్ట్ టైం జాబ్ కూడా దొరికింది పార్ట్ టైం జాబ్కి వెళ్తున్నాను నైన్ వరకు అయితే ఫుల్ బిజీ నేను అందుకని అందరూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు అన్న ఇట్లా ఇంట్లో ఉండే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలా ఈ బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నన్ను కామెంట్లో అడగడం జరిగింది ఖచ్చితంగా నేను మీరు ఏమైతే కామెంట్ చేశారో వాటి గురించి వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఖచ్చితంగా చేస్తాను కూడా బట్ కొంచెం టైం అంతే చేయలేదని చెప్పి మీరు మాత్రం ఫీల్ అవ్వద్దు అండ్ ఈ రోజు వీడియోలోకి వెళ్తే టూ డేస్ బ్యాకే ఈ వీడియో అప్లోడ్ చేయాల్సింది టూ డేస్ బ్యాక్ కువైట్ లో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో ఫుల్ దుమ్ము అయితే లేసింది కోవైట్లో లో దుమ్ములు ఎలా ఉంటుందో నేను మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తాను చాలా మంది ఇండియాలో వాళ్ళకి తెలియదు అండ్ ఎప్పుడు చూసి ఉండరు ఇప్పుడు చూడండి నేను చూపిస్తా కోవైట్లో లో దుమ్ములు వేస్తే ఎలా ఉంటుందో అండ్ వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ కొంచెం సపోర్ట్ బాగా చేస్తున్నారు ఇంకా కొంచెం బాగా సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు వీడియోస్ చూసి ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తే ఇంకా పది మందికి రీచ్ అవుతుంది మీరు ఏ వీడియోకి అయితే లైక్ చేస్తారో ఆ వీడియోని యూట్యూబ్ ఇంకా కొంచెం రికమెండ్ అయితే చేస్తుంది ప్లీజ్ కచ్చితంగా లైక్ చేయండి వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇంకా లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా ఫోర్ ఓ క్లాక్ అవుతుంది నేను పార్ట్ టైం డ్యూటీకి వెళ్దామని చెప్పి కిందికి వచ్చాను ఒక్కసారిగా ఈ విజువల్ చూడగానే ఫస్ట్ మంచు అనుకున్నాను సాయంత్రం మంచి ఏంది బాగా కురుస్తుంది అనుకున్నాను బట్ కొద్దిసేపు గమనించిన తర్వాత అంతా దుమ్ములేసింది కోవిడ్లో మొత్తం చిన్న చిన్నగా ఇది పెద్ద ఎక్కువగా కాదు స్టార్టింగ్ ఇది చూడండి మీరు ఇది మంచు అనుకోవచ్చు మంచు కాదు ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు కొంచెం మసక మసక్గా కనిపిస్తుంది కదా మొత్తం దుమ్ము అయితే లేచింది ఇది స్టార్టింగ్ ఇది లైట్గా ఇది దీనికన్నా చాలా హెవీగా వస్తుంది కువైట్లో ఇది దుమ్ము అని మీకు అర్థం కావాలంటే ఇక్కడ స్ట్రైట్గా ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఆ బిల్డింగ్ కొంచెం కూడా కనపరావట్లేదు చూడండి కోవైట్లో ఈ దుమ్ము అనేది సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది అది సెవెంత్ మంత్లో ఎయిత్ మంత్లో నైన్త్ మంత్లో అయితే మరీ ఎక్కువగా వస్తుంది మరీ ఎక్కువ దుమ్ము వస్తే కోవైట్ ఎలా అయిపోతుందో వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో అయితే ఉంది దుమ్ము వస్తే కోవైట్ కనిపించకుండా ఎలా పోతుందో చూడండి మన ఇండియాలో వాన తుఫాను సైక్లోను ఇలాంటివి చూస్తాం కదా ఇక్కడ కోవైట్లో వెరైటీగా ఇసుక తుఫాను వస్తూ ఉంటాయి ఇలా ఎందుకంటే మొత్తం ఎడారి ప్రాంతం కాబట్టి ఇసుక అనేది ఎక్కువ ఈ గాలికి ఇసుక అంతా వచ్చేసి కోవైట్ అంతా నిండుకుపోతుంది ఈ సమయంలో బయటికి పోతే మన పని అంతే ఇప్పుడు చూడండి కోవైట్కి ఎక్కువ దుమ్ము వస్తే ఎలా ఉందో విజువల్ నేను మీకు చూపిస్తాను ఇది ఇలా వస్తుంది కువేట్ చుట్టూ మొత్తం కమ్ముకుంటుంది దుమ్ముతో ఈ టైంలో బయటికి వెళ్తే మనకు అన్నం తినాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే కడుపు నిండా దుమ్ము అయితే నిండుకొని పోతుంది నా లైఫ్లో ఇసుక తుఫాను చూడటం నేను కూడా ఇదే ఫస్ట్ టైము కువేట్లోనే చూస్తున్నాను చూడండి ఇదేం గ్రాఫిక్స్ వీడియో కాదు రియల్గా కోవేట్ దుమ్ము ఎక్కువ అయిపోతే ఇలా తయారవుతుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇసుక తుఫాను చూసుంటే కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్